నియోజక వర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దుం నగర్ లోని బీజేపీ పార్టీకి చెందిన రాణిజ ఆద్వర్యంలో 300 మంది కాంగ్రెస్ పార్టీ కోన శ్రీశైలం గౌడ్ సమక్షంలో చేరారు. అనంతరం చేరిన వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోన శ్రీశైలం గౌడ్. అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వారి వారి స్థానాల్లో కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. అన్న సోమన్న అంగూర్ దగ్గర చారేనా శ్రీవాచారి అన్న ప్రవీణ్ కుమార్ అన్న రెడ్డక్క మన మహిళా అధ్యక్షురాలు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరు ఏకగ్లోకు ఎదర్చావు వీడియో తీసి లాస్ట్ ఫోటో తీసి మా కన్ను ఇట్లా వేసుకొని ఉండు. ఈయన ఎల్లవాడు వినే ఉండు. ఇంకెవరు గణేష్ బాయ్ కోరుకోవాలి బిజం మా కణవా గల్లె పేరు ఏం లేవు. జెంట్స్ జెంట్స్ గణేష్ చాజీ దిప్పించే సరిపోతాం ఫోటో తీసి ఏ బస్సు జగద్గిరిగుట్ట డివిజన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, బ్లాక్ ప్రెసిడెంట్ బుచ్చిరెడ్డి గారు, మహిళా ప్రెసిడెంట్ మరి వేదికపై విలువలేరు, మహిళా ప్రెసిడెంట్ అరుణారెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్న మిత్రులందరికీ, ఎందుకంటే ఎవరి పేరు చెప్పకుండా బాధపడతారు, అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా 2018 ఎన్నికల్లో మీరంతా కష్టపడ్డా మరి ఓడిపోవడం జరిగింది, అది దురదృష్టం నాది. ఇప్పుడు ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా రాష్ట్రం ఏర్పడ్డాక 2014 కేసీఆర్ గారు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చిందా లేదా ఒక్కసారి ఈ యొక్క
జగర్ గుట్ట డివిజన్ లో ఉన్న మహిళా మహిళమ్మ తల్లులు గాని యువకులు గాని పెద్దలు గాని ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది। గతంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానడు చెప్పినలా మా ఇంటికొక ఉద్యోగం ఇస్తాని జగదర్ గుట్ట అంటే తెలంగాణ గడ్డ ఇక్కడ ఉన్నోళ్ళు ఎక్కువ ఆలేరు జనగామ వరంగల్ కరీంనగర్ అక్కడలే ఎక్కువ రాలే అమ్మ ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఉన్నారు మరి అదే విధంగా మరి ఈ యొక్క సమయం ఆసన్నమైంది ఎన్నికల సమయంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానడు డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు ఎవరికి డబుల్ బెడ్రూమ్ వచ్చినారమ్మా రాకపోతే చేతులు ఎత్తండి ఎవరికి డబుల్ బెడ్రూమ్ వచ్చిందా డబుల్ బెడ్రూమ్ అదే విధంగా మరి ఇంటికొక ఉద్యోగం ఇస్తానడు ఉద్యోగాలు ఇచ్చినా మీ పిల్లల కొరకైనా ఉద్యోగం ఇయ్యలేడు అదే విధంగా ఇయాల 2000 రూపాయలు పింఛను ఇస్తుండు 2000 రూపాయలు పింఛను మన అమ్మమ్మకో నాయనమ్మకో ఇచ్చి మన అమ్మమ్మ నాయనమ్మ ఏమంటారు కేసీఆర్ నా పెద్ద కొడుకు 2000 రూపాయలు ఇస్తుండు ఓటు ఆయనకే వేస్తామంటారు మీరందరూ కూడా వాళ్ళకి చెప్పి దండం పెట్టాలి అమ్మ నీ పెద్ద కొడుకు బాగానే ఉండు మరి నీ మనమనుకో నీ కొడుకు ఉద్యోగం ఇస్తా నిండుకోటి తెలంగాణ వస్తే మరి ఇప్పటి దాకా ఇయ్యలేడు నీ కొడుకు మనమల ఉద్యోగం ఇస్తే 25000 రూపాయలు జీతం తీస్తాడు కానీ నీకు 2000 ఇచ్చి సంతోషపరుస్తుంది అదే విధంగా రాషన్ షాపుల కాంగ్రెస్ ప్రభుత్వము నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కిరాణా మన రాషన్ షాపులో 9 ఐటమ్లు మీకు ఇచ్చేవాళ్ళ కాదా ఏమ్మా ఇప్పుడు ఇస్తలేరు కదా అవి అదే విధంగా మహిళా సోదరి మల్లకు రాజశేఖర్ రెడ్డి గారు పావులా వడ్డీ ఇదే గుట్టల ఇక్కడనే లక్షలు 30 లక్షలు 50 లక్షలు మీ యొక్క మహిళా సోదరి మల్ల తాన మా చెల్లెమ్మల అక్కల తాన మరి జమ చేసుకున్న రోజులు ఆ రోజులు ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం ఇస్తుందా ఆ స్కీమ్ ఎత్తేసిరు మొత్తానికి ఏం స్కీమ్ పెట్టిరా అంటే ఓట్లు వచ్చినప్పుడు నోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలి దాని తర్వాత మళ్ళీ మీదికి చూసేది లేదు ఇక సచ్చిరా బతికిరా అనేది చూసేది లేదు రోడ్లు ఉన్నాయా బోరీలు లేవా ట్రాన్స్ఫారం కారిపోయిందా అది వాళ్ళకి అవసరమే లేదు వాళ్ళకేమైంది కేసీఆర్ గారికి మంచి నాడి దొరికిపోయింది తెలంగాణ ఉన్నోళ్ళకు ఓట్లు వేసేటప్పుడు పైసలు తీరా భయ్ నువ్వు మళ్ళా కనిపించకు ఇక మన సంసారం మనం చేసుకుంటాం వాళ్ళ బాధ వాళ్ళు పడతారు అని వాళ్ళ ఆలోచన మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి మొన్న వరదలు వచ్చినప్పుడు టీవీలలో చూసారు మీరు ఎంత పరిచయం అయిపోయారు ఇళ్లకి బయట లేని పరిస్థితి మరి కొంతమంది నష్టపోయారు పక్క రాష్ట్రాలలో కూడా మనకు ఫండ్ ఇచ్చారు 30 మంది చచ్చిపోయారు తెలంగాణలో పాపం పేదోళ్ళు అని చెప్పి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 550 కోట్లు జిహెచ్ఎంసీ వాళ్ళకు ఖర్చు చేస్తా అని చెప్పి ఈ ఊర్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి అక్కడ పొలాలన్నీ కూడా మరి మునిగిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకురు ఆ పొలాలకు ఏం నష్టపరిహారం ఇస్తలేడు ఎవరికైనా జిల్లాలో పొలాలు ఉన్నాయి మీకు తెలుసు కదా అమ్మా ఊర్ల పంటున్నోళ్ళు ఉన్నారు ఇక్కడ మన రైతులు అన్యాయం అవుతురు కదా అక్కడ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడతలేడు ఇక్కడనే ఎందుకు మాట్లాడుతుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి గత ఎలక్షన్ లో డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు ఏ ఏళ్ళ సంది ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే మీకు ఒక పట్టా సర్టిఫికెట్ కూడా ఇయ్యలే పట్టా ఇచ్చిరామే కదా గుట్టల మరి నేను పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు రాజీవ్ గురకల్ప రాజశేఖర్ రెడ్డి గారు కట్టి 4000 మందికి ఈ కొండపైలు ఇచ్చినవా లేదా అవమ్మ రానోళ్ళకి ఇయ్యాలి కదా చంద్రశేఖర్ రావు గారు టిఆర్ఎస్ కారు గుర్తు మరి మీరంతా ఓటేస్తే కారు స్పీడ్ పోతుంది అలా కూర్చొని మిమ్మల్ని చూస్తలేరు కారు ఎక్కినోడు మిమ్మల్ని చూస్తలేడు ఇలా కింద దిగాలంటే కారు గుర్తుకోటే వద్దు ఏకపోతే అప్పుడు మరి చూస్తాడు అదే విధంగా మరి యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతుంటే మరి ఒక జీవో తీసిరు ప్రతి ఇంటికి
పదివేల రూపాయలు ఇస్తాము, ఎవరికైతే ఇబ్బంది ఉందో పేదలు ఉండో వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఇక్కడున్న లోకల్ నాయకులు అధికారులు మరి మీ అందరు కలిసి మీ డివిజన్ల టిఆర్ఎస్ నాయకులకు టిఆర్ఎస్ కార్యకర్తలకు వాళ్ళు సెలెక్టెడ్ పీపుల్స్ వీళ్ళు మాకు కారు గుర్తుకు ఓటేస్తారు అనుకున్న వాళ్ళకే పదివేలు ఇవ్వడం జరిగింది. పదివేలు ఐదు వేలు మూడు వేలు వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? చేతులెత్తండి. వాస్తవమా కాదా? గుర్తులకు మీరందరూ అవసరం లేదంట. వెయ్యి వెయ్యి మందికో రెండు వేల మందికో ఈ యొక్క డబ్బులు ఇచ్చిర్రు, వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచిపోతారట. ఇయ్యాలా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టు మా అక్కయ్యలను రోడ్డు మీద తెచ్చి సమయానికి ఇంట్లో వంట ఉండకుండా ఈ యొక్క ధర్నలు చేపించిర్రు ఈ దరిద్ర పళ్ళు ఈ యొక్క టిఆర్ఎస్ అని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా వారికి తగిన బుద్ధి చెప్పాలంటే ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళే ఓట్లేస్తే మీరు గెలుస్తారు కదా, వాళ్ళే వేస్తే గెలుస్తారు కదా. మరి ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఓటేసిర్రు ఎవరికి వేసిర్రు? చంద్రశేఖర్ రావు కారు గుర్తు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాని కార్పొరేటర్ గాని కింది నాయకులు వీళ్ళేం సక్కమైన వాళ్ళని ఓడేయలే. చంద్రశేఖర్ రావుకు ఓటేసినా లేదా? ఏమా వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? రెండు వేల తొమ్మిదిలో నన్ను ఎన్నుకున్నప్పుడు కూడ శ్రీశైలం కూడా స్వతంత్ర అభ్యర్థి అయినా పేదలకు ఉపయోగపడతాడు, ప్రజలకు ఉపయోగపడతాడు, గరీబుల బస్తీల్లో పనిచేస్తాడని నన్ను గెలిపిస్తే నేను పని చేసినా లేదా? ఈ ఐదేళ్లలో ఏడేళ్లలో ఎక్కడైనా మోరీలు రోడ్లు మరి నేనున్నప్పుడు వేసినాయే కదమ్మా, నేనున్నప్పుడు వేసినాయే కదా. ఇప్పటికైనా దయచేసి మీరు ఆలోచన చేయండి. రాష్ట్రము 350,000 కోట్ల అప్పుల పాలైంది ఈ రాష్ట్రం. ఇంకా మీరు ఇట్లే అమాయకత్వంతో మరి కేసీఆర్ ఇచ్చే డబ్బులు ఇప్పుడు 10,000, 5,000 ఎవరైతే తీసుకురో వారే అలా ఓటేసి గెలిపిస్తారట. మరి తగిన బుద్ధి చెప్పాలంటే రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఎంపీ గారు ఉంటారు, అప్పుడు కేసీఆర్ గారు కనువిప్పు కలుగుతుంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి, ఇంటి ట్యాక్సీ పెంచిండు, నల్ల బిల్లు పెంచిండు, కరెంటు బిల్లు పెంచిండు, అదే విధంగా ఇప్పుడు ధరణి పెట్టిండు. ధరణిలా గటువంటి బిల్డింగ్ ఉన్నట్టు వస్తే నీకు రేషన్ కార్డు తీసేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్ తీసేస్తారు, ఎక్కడ ప్రభుత్వం బెనిఫిట్లు మీకు రావు. దయచేసి మీరు ఆలోచన చేయండి. అదే విధంగా ఎల్ఆర్ఎస్ పెట్టిండు, ఎల్ఆర్ఎస్ దాని గురించి 80,000 లక్షల రూపాయలు కట్టమంటాడు, కట్టకపోతే అమ్ముకుంటారు రేపు పొద్దున. ఆ అప్పులు కట్టాలంటే బంగారు తెలంగాణ చేయాలంటే అమ్ముకోవాలి. దయచేసి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపేనికి బూత్ కమిటీలు వేసుకొని మీరంతా పని చేస్తారని చెప్పి నేను మీతో మనవి చేస్తూ ఒడిసీ కాంగ్రెస్ పార్టీ మే జో ఆజ్ పార్టీ మే కామ్ కర్నా హే జో సాత్ సాత్ సే తెలంగాణ ఆయా బస్తీయో మే కుచ్ భీ కామ్ నహీ కరే టిఆర్ఎస్ వాలే చంద్రశేఖర్ రావు సాహబ్ కు దేఖే ఓట్ దియే, యహాన్ కే లోకల్ లీడర్ దేఖే ఓట్ నహీ దియా, మగర్ లోకల్ లీడర్ కామ్ నహీ కర్ రే, ఇస్లీ హమ్ లోగా ఫిర్ కాంగ్రెస్ పార్టీ మే మిల్నా చాహ రే బోల్ కే అగర్ హమారే సే బోలే తో హమ్ స్వాగత్ సుస్వాగత్ బతాతే హువే, అగర్ జితనే భీ హమారే బహన్ లోగా భాయ్ లోగా ఆజ్ కాంగ్రెస్ పార్టీ మే ఆయస్ హై ఉస్కో ఆప్ లోగోన్ కు ఫిర్ ఏక్ బార్ ఆప్ లోగోన్ కు గుజారిష్ కర్తే హువే స్వాగత్ సుస్వాగత్ బతాతే హువే ఆప్ లోగా సబ్ బూత్ కమిటీ డాల్ లేకే హర్ బూత్ మే 15-15 ఆద్మీ కి లగా కే ఆనే వాలే చునావ్ మే టిఆర్ఎస్ సర్కార్ కు సబక్ సికా కే కాంగ్రెస్ పార్టీకి జితారా బోల్ కే ఆప్ లోగోన్ సే.